మాజీ మాజీ ఎమ్మెల్సీ ఇండియన్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడుతూ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయన నినాదించారు. రైతు పండించిన పంటను కొనుగోలు చేసే విషయంలో దోబూచులాడడం సహేతుకం కాదని అన్నారు. రైతులు పండించిన పంటను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఎవరు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని ప్రేమ్ సాగర్ రావు తెలియజేసి చెప్పారు. పాలకులకు చేతగాకపోతే అన్నదాతలు చూస్తూ ఊరుకోరని ఆయన హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోలు చేయమంటూ రైతులు నట్టేట ముంచే ప్రయత్నం చేయడం సబబు కాదని అన్నారు. అంతేకాకుండా ధాన్యం కొనుగోలు చేయడంలో తూకంలో రైతులను కూడా మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేతకాకపోతే కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీతో కలిసి రావడానికి సిద్ధంగా ఉండాలని ఆయన హితవు పలికారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాపాలన విస్మరించాయని ఆయన మండిపడ్డారు. కేంద్రం వంట గ్యాస్ వంట ధరలు అమాంతం పెంచడం వల్ల మధ్యతరగతి కుటుంబం జీవించలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలను వ్యాట్ పరిధిలోకి తీసుకువచ్చి తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. సామాన్య ప్రజలు అన్నదాతల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ పద్ధతులను మార్చుకోకపోతే ప్రజలు రాబోయే ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ టీపీసీసీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతి, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన రాష్ట్ర కన్వీనర్ గడ్డం త్రిమూర్తి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఉప్పలయ్య, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు సంజీవ్, మాజిద్, లచ్చేటిపేట్ పట్టణ అధ్యక్షుడు అరీఫ్, డీసీపీ వైస్ ప్రెసిడెంట్ చింత అశోక్, లచ్చేటిపేట్ మండల అధ్యక్షుడు పింగళి రమేష్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ అధ్యక్షురాలు హేమలత, వెల్గనూర్ సర్పంచ్ బిల్లకూరు శంకరయ్య, సింగర్ విండో డైరెక్టర్ తూముల వెంకటేష్, పిసిసి కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, సదానందం, కొండ చంద్రశేఖర్, తూముల నరేష్, మహేందర్, వెంకటేష్, సురేందర్, కోత్నాక తిరుపతి, ముని, బాపన్న, షకీల్, శంకర్, అర్కల హేమలత, రొడ్డె శారద, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సన్నటి రకాలు ఏవైతే ఉన్నాయో వ్యాపారస్తులు డైరెక్ట్ కొనేటప్పుడు వాళ్ళు మరి ఏం చేయడం లేదు. ఒక కిలో కానీ అర్ధ కిలో కానీ కట్ చేయడం. ప్రైవేటు వ్యాపారస్తులు కట్ చేయకుండా తీసుకున్నప్పుడు ఈ ప్రభుత్వం కొనే ధాన్యాన్ని మీద 2 నుంచి 3 కిలోలు అదనంగా ఇస్తుంది. దీంట్లో మొత్తం ఈ సిండికేట్లో ఎవరెవరు భాగస్తులో దీనికి ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ జవాబు చెప్పాలి. ఎవరి దగ్గర ఇప్పటివరకు 20% జోకిందో వాళ్లకు ఆ జోకిన దాని ప్రకారం 2 కిలోలు ఎక్కువ తీసుకుంటారా 3 కిలోలు ఎక్కువ తీసుకుంటా దానికి డబ్బులు కట్టి వాళ్ళ రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. 15 కోట్ల కుంభకోణం జరిగింది. ఈ తాళ్ళ పేరు మీద కానీ లేకపోతే ఈ పేరు కానీ జోకి వడ్డు కొనమంటే లాస్ట్ ప్రభుత్వం ఆడితే కొనేటప్పుడు మీకు 2 కిలోలు ఇస్తేనే కొంటాం, లేకపోతే 4 కిలోలు ఇస్తే కొంటాం అని లాస్ట్ టైం పోయిన చెప్పారు. దీనికి సంబంధిత కలెక్టర్ గారిని మా విన్నపం చేస్తున్నాం. ఇటువంటి ఏం జరిగిందో దీని అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు జరిగిన ఏదైతే కొనుగోలు జరిగినో వాటికి ఆ రైతులకు ఆ 2 కిలోలు 3 కిలోలు తగ్గ ఇవ్వాలి. ఇక రేపటి నుంచి కొనేటి ఏవైతే వాటికి ఖచ్చితంగా 40 కిలోలు అంటే 40 కిలోలు తీసుకోవాలి. 42 తీసుకుంటే 42 పైసలు ఇవ్వాలి. ప్రభుత్వం తీసుకున్న దొడ్డివాడు మాత్రం 40 కిలోల బస్తాకు 2 కిలోలు 3 కిలోలు అక్కడ రైతు కొంచెం గట్టి కొట్లాడితే 2 కిలోలు తీసుకుంటారు. రైతు అమ్మాయి కొడితే 3 కిలోలు 4 కిలోలు తీసుకుంటారు. ఈ 3 కిలోలు 2, 3, 4 కిలోలు ఏవైతే తీసుకుంటారో పెట్టుకుపోతాయి. ఏ వరి కథానాలకు పోతాయి, రైస్ మిల్ల కథానాలక, లేకపోతే అధికారుల, లేకపోతే లీడర్ల. దీని మీద అవసరం ఉంటే రోడ్ల మీద కూర్చొస్తే ఏదైనా కార్యక్రమం చేసి దీని మీద ఖచ్చితంగా స్పందించి ప్రభుత్వం స్పందించి ముందుకొచ్చి ఈ రైతుల మీద వ్యాపారం బంద్ చేయకపోతే మేమందరం రోడ్ల మీద రావచ్చు. ఖచ్చితంగా దానికి ఒక వారం టైం ఇస్తున్నాడు. వారం టైం అంటే వారం కూడా ఇచ్చేది లేదు. రేపటి నుంచి ఏవైతే కొనుగోలు జరుగుతాయి ఫస్ట్ అలా బంద్ కావాలి. ఈ 2 కిలోలు 3 కిలోలు తాళడం ఫస్ట్ మొదటి మా డిమాండ్. రెండో డిమాండ్ ఏం చేస్తుందో ఇప్పటివరకు ఏదైతే 20% ఉన్నారో వాళ్ళకు కూడా కట్ ఇవ్వాలి. ఇన్ని దీని ద్వారా ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, తాళు అనేది వస్తే నాకు తెలిసి వర్షాకాలం పంటకు తాళు ఉండదు. ఈ పంటకు తాళు ఉండదు కాబట్టి, తాళు లేదు కాబట్టి సన్నబడ్డకు తాళు తీసుకు తాళు ఎక్కడ కట్ చేస్తలేదు. అంటే వ్యాపారస్తులు నేరుగా కొన్ని వడ్లకేమో తాళు ఉంటుంది, ఎక్కువ తీసుకోరు. ఈ ప్రభుత్వం కూడా తాళంటే మరి ప్రభుత్వానికి ఏం స్కీమ్ నడుతుంది, ఏం స్కామ్ నడుతుంది మీరు చెప్పాలి. ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్న ఒక వారం రోజులు కూడా ఈ సమస్య పరిష్కారం చేయకపోతే
తీవ్ర చర్యలకు ముందుకు రావాల్సింది ప్రజలకు పోయి